హాయ్ ఫ్రెండ్స్, ప్రభాతి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను కర్ణకాయ పులిహోర చేయబోతున్నా ఫ్రెండ్స్. కర్ణకాయ పులిహోరకి కావాల్సిన పదార్థాలు: ఒక కర్ణకాయ అండ్ పసుపు, పొట్టిమిర్చి, కరివేపాకు, పోపు గింజలు, పచ్చిమిర్చి అండ్ పల్లీలు. సాల్ట్ కూడా వేయాలి ఫ్రెండ్స్. రైస్ ఇలా కలిపి పెట్టుకోవాలి. కర్ణకాయ ముందే ఇందులో యాడ్ చేసుకోవాలి, పిసుకొని కలుపుకోవాలి. అండ్ సాల్ట్ కూడా తగినంత వేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ వేడి అయింది ఫ్రెండ్స్. ఫస్ట్ పోపు గింజలు వేయాలి. ఇవి ఇలా చిటపటలు ఆడుతుంటే పండుగ వేగినప్పుడు పోపు గింజలు. నెక్స్ట్ పల్లీలు వేయాలి. ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్. కడాయి చాలా పెద్దగా ఉండాలి. మనం మురుకులు చేసే కడాయిలు అయితే పులిహోర చాలా బాగా వస్తుంది. ఫ్రెండ్స్, ఇవి మంచిగా వేగినాక నెక్స్ట్ కలిమాకు వేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇలా పల్లీలు వేయాలి. మిర్చి ఇట్లా పండుగ ఉంటేనే తినేటప్పుడు బాగుంటుంది ఫ్రెండ్స్, అందుకే నేను కొంచెం ఎక్కువగా వేయించుకున్నా. వద్దు నాన్న, తినిపో. పల్లీలు పిల్లలు ఉన్నప్పుడు పల్లీలు ఎక్కువనే వేసుకోవాలి. పిల్లలకు పల్లీలు ఇష్టం కదా ఫ్రెండ్స్. నేను కొన్ని వేసుకున్నా. పులిహోరకు పల్లీలు ఎక్కువగా ఉంటేనే మంచిగా ఉంటుంది, పిల్లలు ఎక్కువ తింటారు. మా పిల్లలు చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కరు ఒక్కొక్కరు దానిమ్మ ఎత్తులు తెస్తారు. మా చిన్న పాపను ఇక్కడ పెట్టిపోయింది తినమని, అందుకే పిల్లలకి ఇలా చేసి పెట్టుకున్నా. మంచి పిల్లలకు మంచి వడ్డలు చేసి పెట్టాలి కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇలా వేగినాక పల్లీలు కొంచెం ఇట్లా సైడ్ కనుక్కొని పొట్టిమిర్చి కూడా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేగినాక తగినంత పసుపు వేసుకోవాలి. మంట మీడియంలోకి తెచ్చుకోవాలి. నెక్స్ట్ అన్నం వేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, పులిహోర ఇలా అయ్యింది. మంట స్లిమ్లో పెట్టుకోవాలి స్లోగా. ఎప్పుడన్నా పులిహోర చేయాలనుకుంటే వేడి వేడి అన్నం చేయద్దు ఫ్రెండ్స్. ఆ వేడికి ఈ వేడికి వచ్చేసి అది ముద్దలాగా అయిపోతుంది పులిహోర. మీరు చల్లగా అయినాకనే వేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేయండి, నైట్ అన్నం ఉంటే ఇట్లా పొల్లు పొల్లుగా అవుతుంది. నేను వేడి అన్నం ఇది ఆరినాక ఇట్లా వేసిన. నా పులిహోర మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసినే నేను వీడియో చేయగలను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.